అందరికి నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం విగ్రహారాధన మీద 88 టాపిక్స్ చెప్పుకున్నప్పటిదాకా, ఇది 89. ఏమిటంటే, పత్రి గారు చెప్పినటువంటి జ్ఞాన సందేశాల్లోని ఒక పాయింట్ తీసుకుని చెప్పుకుంటున్నాం మనం ఈ టాపిక్లని. ఏమిటంటే చెప్పిన టాపిక్, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అది ఆయన చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే, పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అంటే పూజలు చేయడు అని, శరీరంలోనికి వెళ్తాడు అంటే ధ్యానం చేస్తాడని, అది దాని అర్థం. అంటే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో కూడా ఒక విషయం చెప్పారు, విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలి అని. విగ్రహారాధన ఎందుకు వద్దు అన్నారు అంటే, విగ్రహం అసత్యం కాబట్టి. ఎవరైనా సరే సత్యాన్నే పట్టుకోవాలి, సత్యాన్ని ఆశ్రయించాలి. సత్యమే భగవంతుడు, సత్యమే సర్వము, సత్యమే సమస్తము. సత్యాన్ని ఆశ్రయించిన వాడికి తిరుగు ఉంటుంది, ఎప్పటికీ తిరగడు. వాడు అలా అనంతంగా సాగిపోతూ ఉంటాడు. యుగాలు మారినా ఆయన చెప్పిన విషయాలు అందరూ అలాగా ఆచరిస్తూ ఉంటారు, గుర్తుంచుకుంటారు. అది సత్యం యొక్క గొప్పతనం. అందుకే పత్రి గారు విగ్రహారాధన వద్దు అంటే ఏంటంటే, అసత్యం కాదు మనం పట్టుకోవాల్సింది, సత్యాన్ని పట్టుకోవాలి అని చెప్పారు. ఇది పూర్వకాలం నుంచి కూడా మనం చూసినట్లయితే ఆచారంగా ఏమొస్తుంది అంటే, విగ్రహారాధన, ఫోటో ఆరాధన, ప్రతిమల యొక్క ఆరాధన, ఇలాంటి రకరకాల ఆరాధనలు మనం చూస్తున్నాం. అంచేత ఏంటంటే, ఇవన్నీ ఆయన వద్దన్నా కూడా మానం అంటే చాలా కష్టం, అలవాటు అయిపోయింది, ఆచారంగా వస్తుంది, అదే నమ్ముతున్నారు. అంతేదని వదలడం అంటే, మీరు చూడండి, ఒక తాగుబోతోడు తాగడం తప్పని తెలుసు, మాంటాడా? ఎంత బతిమాలినా మాండు, నయాన భయాన ఎన్ని చెప్పినా మాండు, అడి చేత తాగుడు మాన్పించడం అన్నది చాలా చాలా కష్టం. అలాగే ఏదైనా ఒక అలవాటు అవుతే ఆ అలవాటు మానాలంటే చాలా భయపడతారు. అందులోనూ దైవ సంబంధమైనటువంటి ఈ విగ్రహారాధన, అది కాదు అని అంటే ఎంత భయపడతారండి. మానేస్తే దేవుడు కోపం వస్తుందేమో, దేవుడు ఆగ్రహిస్తాడేమో, ఇలాగ ఎన్నో భయాలతోటి వదలలేరు. ఇంకా కొంతమంది యొక్క ఉద్దేశం ఏంటంటే, పూజ చేస్తే తప్పేటి, పూజ చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ రెండూ చేస్తూ ఉంటారు. అంతేకాని పత్రి గారు ఎందుకు వద్దన్నారు అన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఇంచేతంటే, దైవాన్ని నువ్వు విశ్వసించకపోతే, భగవంతుడిని నువ్వు విశ్వసించకపోతే,
భగవంతుడు నిన్ను ఎలా విశ్వసిస్తాడు? దైవాన్ని నువ్వు నమ్మకపోతే భగవంతుడు నిన్ను నమ్ముతాడా? అని చేత ఏంటంటే, ఆ సత్యము అంటే ఆత్మ, ఆత్మను ఆశ్రయించమన్నారు ఆయన. ఇంకైతే ఏంటి అంటే, ఎవరైనా సరే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఈ విషయాలు వింటూ ఉంటారు. విగ్రహారాధన గురించి, ఆ విగ్రహారాధన చేయకూడదని వింటూ ఉంటారు. వినేసరికి కొంచెం కంగారుగా ఉంటుంది, గమ్మును నమ్మలేరు. కొంతమంది ఆ ధ్యానంలోకి రావడం కూడా మానేస్తారు. వాళ్ళకి తోచిందే చేస్తూ ఉంటారు. ఇది సహజంగా చూస్తున్నాం లోకంలో. అంచేత ఇది తప్ప ఒప్ప అవన్నీ పక్కన పెడితే చేసుకున్న వాడికి చేసుకున్న సత్యాన్ని పట్టుకుంటే, ఆత్మను పట్టుకుంటే దాని లాభాలు వేరు. ఎంత గొప్పగా ఉంటాయంటే చివరికి మోక్షాన్ని పొందుతారు. అసత్యాన్ని పట్టుకుంటే ఆఖరికి వాళ్ళకున్న కష్టాల్లోంచి కూడా బయటపడ్డారు. అది వాళ్ళ పరిస్థితి. ఎంతో నిరుత్సాహపడతారు, ఏంటి ఇలా అయిపోయింది అంటారు, ఎన్ని పూజలు చేస్తున్నాను ఇంకా కష్టాలు ఏంటంటారు, అసలు ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ఇంకెవరినైనా నమ్ముకుని ఉంటే ఇంకెంత బాగున్నాం, ఇలాంటి స్థితికి కూడా వస్తూ ఉంటారు. అందుకే ఈ మత మార్పులు, దేవుళ్ళు మార్చడం ఇవన్నీ జరుగుతున్నాయి. అని చేత ఏంటంటే, ఈ విషయం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి. రాని వాళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం ఎదగాలి, ఊరికే ఉండిపోకూడదు. ఏదో ఒక రోగం తగ్గించుకునో, ఏదో ఒక సమస్యలోంచి బయటపడో, ఒక కష్టం నుంచి బయటపడితే అది పెద్ద, నువ్వు జ్ఞాన మార్గంలోకి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. కారణం ఏంటంటే, ఒక కష్టం తొలగితే ఇంకో కష్టం ఎవరికైనా వస్తుంది, ఓ రోగం పోతే ఇంకో రోగం ఎవరికైనా వస్తుంది, ఒక సమస్యలోంచి బయటపడితే ఇంకొక సమస్యలో ఇరుక్కుంటాడు. అది అక్కడ పెద్ద వాడికి ఉపకారం జరిగినట్టేమీ కాదు. అంచేత అది పెద్ద లాభం కింద లెక్కే కాదు. అంచేత ఎవరు అయితే ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారో వాడు అదృష్టవంతుడు, వాడు గొప్పవాడు, వాడు ధ్యానంలోకి వచ్చి సాధించవలసిన సాధించిన వాడు అవుతాడు. నిజమైన ఫలితాలు వాడు జీవితంలో పొందుతాడు. జీవించినప్పుడు పొందుతాడు, చనిపోయినా పొందుతాడు, ఇంకో జన్మ తీసుకున్నా కూడా వాడు లాభం పొందగలుగుతాడు. ఎవరు అంటే జ్ఞానం సంపాదించుకున్నవాడు. సాధారణంగా ఈ జీవితమే జీవితం అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మనకి ఇంకా జీవితాలు ఉన్నాయి. ఇవన్నీ పత్రిక ద్వారా మనం నేర్చుకున్నాం. చేత ఇక్కడితోటే తృప్తి పడ్డం కాదు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతాం. చేత ఏంటంటే, జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. మరి జ్ఞానం సంపాదించుకున్నామా లేదా?
ఎలా తెలుస్తుంది అని మనకు అనిపిస్తుంది. దానికే చెప్పారు పత్రి గారు, ఎన్నో విషయాలు చెప్పారు. జ్ఞాని యొక్క లక్షణాలు, జ్ఞాని యొక్క ప్రవర్తన, జ్ఞాని ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు అన్న విషయాలే చెప్పారు. అందులో ఒక పాయింట్, విగ్రహారాధన చెయ్యడు, ఆత్మనే ఆరాధిస్తాడు. కారణం ఏంటంటే విగ్రహం భగవంతుడు కాదు, ఆత్మే భగవంతుడు కాబట్టి అని చేత. ఆ విషయం భగవద్గీతలో కూడా చెప్పబడిందని మనం తెలుసుకున్నాం. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటామా ఈ శ్లోకాన్ని. విగ్రహారాధన చేసేవాళ్ళు భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకాన్ని చదవాల్సిందే, అర్థం తెలుసుకోవాల్సిందే. ఇంచేతంటే ఎవరైనా సరే నన్ను అడుగుతూ ఉంటారు, కొన్ని కొన్ని క్లాసులో వింటూ ఉంటారు వాళ్ళు, ఏమని విగ్రహారాధన చేయకూడదు అని డైరెక్ట్ చెప్పేస్తారు కొంతమంది మన మాస్టర్. దాంతో వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతారు క్లాస్లో. వాళ్ళు అడుగుతారు నన్ను, ఏమన్నా ఇప్పుడు చెప్పండి మీరు విగ్రహారాధన చెయ్యాలా చేయకూడదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, నువ్వు దాన్ని పక్కన పెట్టు. ముందు నువ్వు దేవుడి గురించి తెలుసుకో, ఇది నిర్ధారణ చేసుకో, అప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడు. నువ్వు దేవుడు ఎవరో తెలియక పోతే కనుక నేనేం చెప్పినా నీకేం అర్థం కాదు. చేత నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే ముందు దేవుడు ఎవరో తెలుసుకో, దేవుడి గురించి అవగాహన చేసుకో. అది నేను చెప్పేది. ఏం చేసుకోవాలి నేను చెప్పాను. ఏం చేసుకోవాలి అంటే అసలు దేవుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా ఆశ్రయించాలి అంటే ఆరాధించాలి అన్న విషయాలు తెలుసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదే భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఇక కృష్ణుడు చెప్పింది కూడా కాదు అంటే మనం ఎవరికి చేయలేం. చేత ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఎదరకెళ్ళాలి. ఏ విషయంలో అయినా పక్కన పెట్టండి, భగవంతుడి విషయంలో తెలుసుకోపోతే ఎలా, ఇష్టమంటారు, పూజిస్తారు, కోరికలు కోరుతారు, అన్నీ చేస్తారు, మరి ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రతి ఈ 3 పాయింట్లు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన ఆశ్రయించడం ఎలా, ఈ భగవద్గీతలోనే ఉన్నాయి. ఆయన ఆశ్రయించే మార్గం 12వ అధ్యాయంలో 3-4 శ్లోకాలు అవి కూడా నేను చెప్పాను. చేత ఇది చాలా ముఖ్యం కాబట్టి. అలాగే పత్రి గారు ఇంకొక సందర్భంలో ఇంకో విషయం చెప్పారు, ప్రతి ఒక్కరూ 3 మూఢనమ్మకాలు వదలాలి. ఏంటంటే అవి, 1 విగ్రహమే దేవుడు అన్న మూఢనమ్మకాన్ని వదలాలి కంపల్సరీ. ఎవరైనా సరే ఇందులోకి రానివ్వండి రాకపోయినా వేరే సంగతి, ధ్యానం చేయనివ్వండి చేయనివ్వకపోండి, మాంసం బలాన్ని ఇస్తుంది, మాంసం తిండినే బలం,
పని చేయగలం, అలాగే చేయలేం. నెంబర్ 3, మందులు రోగాలు తగ్గిస్తాయి. గుర్తెట్టుకోండి, మందులైనా సరే మీకు ఉపశమనం కలుగుతుంది తప్ప, తాత్కాలిక రిలీఫ్ కలుగుతుంది తప్ప పూర్తి నివారణ చేయలేము. అది తెలుసుకోవాలి మనం. ఆ మందుల ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగిస్తారు డాక్టర్, అంతే. భరించలేని మనకి కొంత రిలీఫ్ పొందుతాం అక్కడ, అంతేగాని అందులోంచి పూర్తిగా బయటపడడం అన్నది మందుల వల్ల సాధ్యం కాదు. ఇలా ఇందులో మొట్టమొదటిది, విగ్రహం దేవుడు కాదు. ఇది మరి తప్పనిసరిగా. అందుకే మనం ఏం చేస్తామని, మనం ఏం చేద్దామంటే, ఈ మూఢనమ్మకం నుంచి బయటపడడానికి భగవద్గీత నుంచి తెచ్చుకున్నాం, కృష్ణుని వారు చెప్పింది. అలాగే మనం పూజ అయిన తర్వాత ఆ పూజలు ఏం చేస్తారంటే మంత్ర పుష్పం చదువుతారు. కొన్ని పుష్పాలు మన చేతిలో పెట్టి ఆయన మంత్రం చదివి, ఆ మంత్రం చదివేసిన తర్వాత ఆ పుష్పాలు తీసుకెళ్ళి మనం పళ్ళెల్లో వేస్తే ఆయన వాటిని ఆ విగ్రహం పాదాల దగ్గర వేస్తారు. అక్కడితో పూర్తి అయినట్టుగా మనం భావిస్తాం. ఇంకా మీతే ఉంటాయనుకోండి, గోతనామాలు చదవడం, వాళ్ళ కోరికలు మళ్ళా చెప్పుకోవడం, ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత మంత్ర పుష్పం తప్పనిసరిగా చదువుతారు. అక్కడితో పూర్తి పూర్తి అయినట్టుగా భావిస్తారు. సరే, చదువుతున్నారు మంత్ర పుష్పం. అసలు మంత్ర పుష్పంలో ఏముంది, మంత్ర పుష్పం యొక్క అర్థం ఏమిటి, ఈ విషయం ఎవరు ఆలోచించారు? ఆఖరికి పూజార్లకు కూడా తెలియదు, వాళ్ళు చదవగలరు కానీ దాని అర్థం ఏంటి అంటే చెప్పలేరు. కావాలంటే వెళ్ళి అడగండి, ఎవరు చెప్పగలరు అంటే పండితుల్లో పండితుడు. వాళ్ళంటి స్థాయిలో ఉన్నవాళ్ళే చెప్పగలరు, అంత పాండిత్యం ఉంటారు. అంచేత చాలామంది ఆచారంగా ఆచరిస్తున్నారు, దాని అర్థం తెలుసుకోవట్లేదు. అర్థం తెలుసుకోకుండా అలా ఆచరిస్తూ వస్తున్నారు కాబట్టి మూఢాచారం. చేత ఏంటంటే ఈ మంత్రపుష్పం యొక్క మరి అర్థం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. దీంట్లో మనకేంటంటే మంత్రపుష్పంలో ఈ కొంచెం మొదటి భాగంలో దేవుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు అన్న తెలియజేయబడుతుంది. రెండో భాగంలో ఆయన ఎక్కడుంటాడు అన్నది కూడా ఈ మంత్రపుష్పంలోనే తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే అంత గొప్పవాడైన దేవుడు ఎక్కడుంటాడో మనం తెలుసుకుంటే ఆయన్ని ఎలా ఆశ్రయించాలో అన్నది కూడా మనకి తెలుస్తుంది, అంటే ఆరాధించాలో మనకు తెలుస్తుంది. అదే మనకి అందులో వివరించబడింది.
ఇది వేదాల్లో చెప్పబడిన మంత్రాలు. మంత్రపుష్పం అంటే ఊరికే ఎవరో చెప్పింది కాదు, వేదాల్లోదే తైత్తిరీయ ఉపనిషత్తు అని. అందులోని మంత్రాలే మంత్రపుష్పం. అంచేత ఏంటంటే ఈ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం మంత్రం ఒకటి చదువుకుంటూ దాని అర్థం కూడా తెలుసుకుందాం. వాళ్ళు కొన్ని మంత్రాలు తెలుసుకుందాం, రేపు కంగారేం లేదు. ఎంత వివరంగా తెలుసుకుంటే ఈ విషయంలో చాలా అదృష్టం అవుతుంది. ఏదైతే భగవద్గీత, భగవద్గీతనా ఉపనిషత్తుల నుంచి వచ్చిందే కదా అని చేత ఇందులో ఉన్నదే అందులో ఉంటుంది, అందులో ఉన్నదే ఇక్కడ ఉంటుంది. అది వ్యాసులు వారు రాసిందే, కొంచెం అర్థమయ్యే రీతిలో సూక్ష్మీకరించి ఇచ్చిందేమో భగవద్గీత అంతే. వేదాలు అర్థం చేసుకోలేకపోతుంటే నాలుగు వేదాలు వాటిని 11½ ఇంకా ఎన్నో విభాగాలు విభజించారు ఉపనిషత్తులుగా సింప్లిఫై చేయడం జరిగింది. ఇంకా అది అర్థం కావట్లేదంటే భగవద్గీతగా వ్యాసులు వారు, అది అర్థం కావట్లేదంటే 16 పురాణాలు, 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు. ఇంకా చెప్పడం జరిగింది. ఇంకా అర్థం కాకపోతే ఎవరు ఏం చేయలేడు వాడి కారణం. వాడు ఇంకా చాలా జన్మలు ఎత్తాలి, కొంతైనా జ్ఞానం సంపాదించుకోవాలి, అప్పుడు కానీ ఇది అర్థం చేసుకోలేడు. ఇది అర్థం చేసుకున్నవాడు గొప్పవాడని చెప్పచ్చు. అని చేత ఏంటంటే ఆ మంత్రపుష్పంలోని కొన్ని మంత్రాలు ఇప్పుడు అన్నీ బలవో కానీ చెప్పుకుని వాటి అర్థం ఏంటో తెలుసుకున్నాం. ఏంటంటే ఓం సహస్రశేషం దేవం విశ్వాక్షం విశ్వసంభవం. దీని అర్థం ఏంటంటే అనేక శరములు కలవాడు, అనేక నేత్రములు కలవాడు, విశ్వమునకు సుఖము కలిగించేవాడు. ఆ భగవంతుని యొక్క వివరణ మంత్రం అక్కర్లేదు కానీ ఆ తాత్పర్యం రాసుకోండి. తర్వాత మంత్రం ఏంటంటే విశ్వం నారాయణం దేవం అక్షరం పరమ పదం. ఆయన గురించి ఇంకా వివరిస్తున్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి నారాయణ ఆయన విశ్వమంతా వ్యాపించేవాడు, నాశనము లేనివాడు, పరమోత్కృష్టమైన స్థానమందు ఉన్నవాడు, చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన. ఇంకంతకు మించింది లేదు. పరమోత్కృష్టమైన స్థానమందు ఉన్నవాడు ఇంకొక శ్లోకం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరి. అంటే దీని తాత్పర్యం ఏంటంటే విశ్వవ్యాపకుడు గొప్పవాడు నిత్యమైన వాడు అంటే సత్యమైన వాడైనా ఆయన ఆ నారాయణ్ణి హరి అని కూడా పిలుస్తారు. నారాయణగం హరి, ఆ నారాయణ్ణి హరి అని కూడా పిలుస్తారట. ఇంకొక మంత్రం విశ్వమే వేదం పురుషస్త ద్విషః
ఉపజీపతి అంటే ఈ కనబడుతున్న ప్రపంచం అంతయు ఆ పురుషుని స్వరూపమే. ఇదంతా ఆయనదే, ఆయన రూపమే. దానిని ఆశ్రయించే ఈ ప్రపంచం అంతా జీవిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకుని, లేకపోతే ఏ లాభం లేదు. మన ఇష్టం వచ్చినట్టు ఏదో జీవిద్దామంటే మనమే నష్టపోతాం. ఈ కనబడుతున్న ప్రపంచం అంతయు ఆ పురుషుని స్వరూపమే. దానిని ఆశ్రయించే ఈ ప్రపంచమంతా జీవిస్తూ ఉంది. ఐదో మంత్రం, విశ్వస్యాత్మే స్వరగం స్వర్గం శాశ్వతగం శివమచ్యుతం. దీని తాత్పర్యం ఏంటంటే, ఆయన విశ్వమునకు అధిపతి అయినవాడు, తనకు తానే అధికారి అయినవాడు. ఈ విశ్వానికి అధిపతి ఎవరు? ఏదో మళ్ళీ ఇంకొకసారి, ఆయన విశ్వమునకు అధిపతి అయినవాడు, తనకు తానే అధికారి అయినవాడు, శాశ్వతము మంగళకరము నాశనము లేనివాడు. నరులందరిలో ఉండువాడు, నరులందరిలో ఉండువాడు. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆయన తాత్పర్యం గొప్పవాడు, తెలుసుకోదగినవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మరూపం ఉన్నవాడు. అదే పరమగతి అయి ఉన్నది. నెక్స్ట్ ఇంకొక మంత్రం, నారాయణ పరోజ్యోతి ఆత్మానారాయణ పరహ. ఆ నారాయణే నరులందరిలో ఉన్నటువంటి ఆత్మ, అఖండ తేజస్సు గల పరమాత్మ. అఖండ తేజస్సు గల నెక్స్ట్ ఇంకొక మంత్రం, నారాయణం పరబ్రహ్మం తత్వం నారాయణ పరః. ఆ నారాయణే పరబ్రహ్మ, ఆ నారాయణే పరతత్వం. ఇంకేముంది తత్వం అంటే? అంతా వ్యాపించుకుంది, కనిపించండి. కంటికి కనిపించేది కాదు, ఆ నారాయణే పరబ్రహ్మ, ఆ నారాయణే పరతత్వం. నెక్స్ట్ ఇంకొక శ్లోకం ఏంటంటే, గోమంత్రం 9, నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః. నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః. ధ్యానం చేయువాడు, ఆ ధ్యానం చేయబడువాడు సర్వము ఉత్కృష్టండి అయినటువంటి నారాయణే.
ధ్యానం చేయువాడు, ఆ ధ్యానం చేయుబడువాడు ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో, ఎవరి నవ్వుతే మనం ధ్యానిస్తున్నామో, సర్వము ఉత్కృష్టుండైన నారాయణుడే, అదే పరమాత్మ, అదే పరతత్వం. పదో మంత్రం ఎచ్చ కించగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపిన. అర్థమేంటంటే మనకు కనబడుతున్న, మనం వినిచున్న ప్రపంచం ఏది ఉందో అదంతా వ్యాపించి ఉన్నవాడు. అంతేకాదు మనము చూడలేని, వినలేని ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్కసారి మనం కొంచెం వివరించుకున్నాం, పరిగెత్తి వెళ్ళిపోయేది కాదు. భగవంతుడు అంటే గొప్పవాడు అంటారు, ఇష్టం అంటారు, ఆయనకంటే గొప్పవాళ్ళు ఏడంటారు, ఆ నాయస్తుని ఆశ్రయిస్తే అన్నీ పొందుతామంటారు, ఆయన బట్టి అంతా ఉందంటారు, మన జీవితాలు కూడా ఆయన బట్టే అంటారు. చూడండి ఎలా ఉన్నావు అంటే ఏమంటారు, దేవుడు దయవల్ల అంటారు. బాగున్న వాడిని ఎవరినైనా అడిగితే ఏమంటారంటే, ఇంకా దేవుడి దయ కలగలేదురా, ఇలా ఉన్నాను అంటారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, దేవుని బట్టే మనం ఉన్నాము అన్నది ప్రతి ఒక్కడు అంటూనే ఉన్నాడు. మరి ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి ఎందుకు బద్ధకం, ఎందుకు నిర్లక్ష్యం? తెలుసుకున్న పత్రి గారు చెప్తూ ఉంటే పక్కన పెట్టేసి మన ఇష్ట ప్రకారం, మన నచ్చిన ప్రకారం. నువ్వు అనుకుంటే అయిపోతుందా, నువ్వు చేస్తే అయిపోతుందా? తెలుసుకోవాలి. ఎన్నిటినో తెలుసుకుంటున్నారండి ప్రపంచంలో, కొన్ని సంవత్సరాలే కేటాయించేస్తున్నారు ఓ డిగ్రీ సంపాదించడానికి, ఓ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంపాదించడానికి, ఒక డాక్టర్ పట్టా సంపాదించడానికి, ఓ చార్టెడ్ అకౌంటెంట్ పట్టా సంపాదించడానికి. ఒక రకంగా వన్ థర్డ్ లైఫే దానికి కేటాయిస్తున్నారు. ఏమండి, భగవంతుడు గురించి తెలుసుకోవడానికి కొంతైనా సమయం మనం కేటాయించలేమా? ఎంత దురదృష్టం అండి, చాలా దురదృష్టం. ఆ నూరికే కోరికల కోసం ఉపయోగించుకుంటున్నారు అంతే. తెలుసుకోవడానికి ఎవడు ప్రయత్నించట్లా, వింటంలా. ఎంతసేపు అడావుడే పూజ చేసేయాలి, మంత్రకోసం చదివేయాలి, కోరికలు కోరాలి, ఇదే పని. ఈ అడావుడే ఏ ఆ మంత్రపుష్పం యొక్క అర్థం తెలుసుకోవడానికి మన ఎన్నో ప్రశ్నలు వేస్తారు దేవుడి గురించి. దేవుడి గురించి చాలా విపులంగా, వివరంగా
మంత్రపుష్పంలోనే చెప్పబడిందే. ఎందుకు తెలుసుకోడు? ఆ సమస్య ఎంతసేపు దేవుడు భగవంతుడు అంటే గొప్పవాడు, ఆయన్ని ఆశ్రయిస్తే మన కష్టాలు పోతాయి, మన కోరికలు తీరుతాయి. అదే బాల దానికి ఉపయోగించుకుంటున్నారు ఆయన. ఏ తెలుసుకోవడానికి ఎవరు చెప్తారండి? చెప్పాడు ఉన్నాడుగా, నాలని నీలో ఆసక్తి బయలుదేరితే చెప్పేవాడు కూడా ఉంటాడు, నీకు తారసపడతాడు. అలాంటి ఏర్పాటు ఉంది సృష్టిలో. నీకు ఆసక్తి ఎవడు లేడండి అంటున్నావు అంటే నీకు ఆసక్తి లేదంటే నిజంగా నీకు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు మంత్రపుష్పం యొక్క అర్థం తెలుసుకుంటే దేవుడి గురించి అవగాహన కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో మొట్టమొదటి మంత్రం ఏంటంటే, సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం, అనేక శరములు కలవాడు, అనేక నేత్రములు కలవాడు, విశ్వమునకు సుఖము కలిగించేవాడు. మీకు శ్రీకృష్ణుని విశ్వరూపంలో ఎన్నో శిరస్సులు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో నేత్రాలు ఉంటాయి, ఎన్నో చేతులు ఉంటాయి, ఎన్నో చెవులు ఉంటాయి. దాని అర్థం ఏమిటి అంటే ఆయన అంతటా ఉన్నాడని, అన్నీ చూస్తున్నాడని, అన్నీ వింటున్నాడని, అన్నీ తెలుసుకుంటున్నాడని. ఆ విశ్వరూపం యొక్క అర్థం అంటే ఈ మంత్రం యొక్క అర్థం. నిజంగా మీరు ఇది అర్థం చేసుకుంటే దేవుడికి ఏమీ తెలియదు అనుకుంటాడు. గుళ్ళోకి వెళ్ళి మనం ఇచ్చే పూలు పుష్పాలు అంత మటుకు తెలుస్తాయి, బయటికి వెళ్ళి మనం చేసే పనులకి అర్థం కావాలనుకుంటాడు. ఎంత తెలివైన వాళ్ళండి. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాయి, అన్నీ ఆయన నేత్రాలే, అన్నీ ఆయన చెవులే, అన్నీ ఆయన శిరస్సులే. ఏ తెలియదు ఆయనకి. జత ఏం చేస్తారంటే గుడికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటారు. అబ్బో ఎంత వినయం, చూస్తే అబ్బా ఎంత గొప్పవాడు. బయటికి రాగానే ఆడ విశ్వరూపం కనిపిస్తుంది. మరి గుళ్ళు ఒక రకంగా, బయటకు వచ్చాక ఒక రకంగా ఉన్నాడు అంటే అర్థమేంటి? గుళ్ళు దేవుడు ఉంటాడు కాబట్టి మళ్ళా ఇప్పుడు ఈ గుళ్ళు ఏం మాట్లాడరా అంటారు పిల్లలు ఏదైనా చేస్తూ ఉంటాయి. అది తిట్టడం కూడా చాలా ఆశ్చర్యం వేస్తున్నా. గుళ్ళు అయ్యేం మాటలు, గుళ్ళు అయ్యేం పనులు అంటారు.
అంటే బయట చేసుకోవచ్చా? ఊళ్ళో ఎందుకు చేయకూడదు? ఆయన చూస్తాడు కాబట్టి. ఓహో, ఆయన చూస్తూ ఉంటే చేయకూడదు, ఆయన చూడకపోతే చేసేయచ్చు అన్నమాట. ఏ తెలివితేటలండి, పిచ్చేదవాళ్ళు కాకపోతే. ఊళ్ళో ఉన్నవాడు బయట లేడా? గుళ్ళో చూస్తున్నవాడు బయట చూడ్డా? మరి గుళ్ళో అలాంటి పనులు చేయకూడదంటే బయట చెయ్యాలా? బయట చేయకూడదు కదా, మరి ఎందుకు చేస్తున్నాడు? చేయకూడదు, ఎక్కడా చేయకూడదు. నువ్వెక్కడ చేసినా నీకు తెలుసుకోగలడు, తెలుస్తుంది. అన్ని చోట్ల పవిత్రంగా ఉంది. గుళ్ళో ఎలా ఉంటావో అలా ఉంటావు. గుళ్ళో విగ్రహం ఒకటే ఉంది, కానీ ఆ పరమాత్మ, ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇది మడుగు తెలుసుకో. అప్పుడు నీ జీవితం ఇంకో రకంగా ఉన్నాడు అనే భావంతో ఉండే ప్రవర్తన లేడు అనేసరికి మారిపోయింది. కానీ ఆయన అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు అనేటువంటి భావం నీలో ఏర్పడినప్పుడు, ఇది అర్థమైనప్పుడు నువ్వు అన్ని చోట్ల పవిత్రంగా ఉంటావు. ఎక్కడా నువ్వు తప్పు చేయవు, పాపాలు చేయవు, నీ వల్ల ఎవరికి హింస కలగనివ్వవు, ఎవరిని హింసించావు, ఎవరిని మోసగించావు. అందుకే చూడండి, పెళ్ళిళ్ళన్నీ గుళ్ళో గుద్దించుకుంటారు. దేవుడు ఎదురుండ కుదుర్చుకుంటే మాట మీద నిలబడతారు. వాళ్ళ ఉద్దేశం బయట కుదుర్చుకుంటే దేవుడికి తెలియదేమో అనుకుంటారు. ఆడు బయట కుదుర్చుకున్నా, గుళ్ళో కుదుర్చుకున్నా, ఎక్కడ కుదుర్చుకున్నా ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. చేత భగవంతుడు అంత గొప్పవాడు, ఈ విషయం తెలుసుకోవాలి. ఆయన్ని విగ్రహంగా తయారు చేసి ఓ బొమ్మగా ఓ గుళ్ళో పెట్టేసి ఇంకా ఆయనకి ఏం తెలీదు అనేటువంటి భావనలో ఉన్నామంటే నీకంట మూర్ఖుడు ఇంకవడం లేడు. చేత ఇది, ఈ విషయం బాగా తెలుసుకోవాలి. నువ్వు ఎంత తెలుసుకుంటే నీ లైఫ్ అంత బాగుంటుంది. ఇది నువ్వు తెలుసుకోకపోతే దాని తగ్గట్టుగానే ఉంటుంది జీవితం. కష్టాలండి, కష్టాలండి అంటే ఏం చేస్తారు కష్టాలు? ఏ అక్కడ పవిత్రంగా ఉన్నావు, బయట ఎందుకు ఉండవు? అక్కడ ఏ తప్పులు చేయు? అందుకే మీరు చూడండి, ఏ గుళ్ళోకి వెళ్ళినా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఎంతో రిలాక్స్ అవుతారు, ప్రశాంతత పొందుతారు. బయటకు వస్తే మళ్ళా అది ఉండదు, అక్కడ ఉన్నంతసేపే. కారణం ఏంటంటే అక్కడ దేవుడు ఉన్నాడనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ పవిత్రంగా జీవిస్తారు. పరుష మాటలు రావు, పదజాలాలు
విమర్శలు ఉండవు, ఏమి ఉండవు. అంచేత ఆ వైబ్రేషన్స్ అన్నీ ఆ రకంగా ఉంటాయి. అక్కడ విగ్రహం కాదు కారణం. అందరూ అదే రకమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు కాబట్టి అటువంటి వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. అంచేత ఎటువంటి వాడైనా అక్కడ వెళ్ళేసరికి ఆ ప్రశాంతత కనిపిస్తుంది. మనసు వికలమైపోయిన వాడు ఒక్కసారి గుడికెళ్ళి వస్తే బాగుంటుంది అంటారు. వెళ్ళొస్తారు, పోలే 5 నిమిషాలైనా సరే అంటారు. దానికి ముఖ్య కారణం అక్కడ అందరూ పవిత్రంగా ఉండడమే. బయటికి వస్తే ఉండకపోవడానికి కారణం సరిగ్గా అలాగే ఎవరు బయట ఉండకపోవడమే. దీని ముఖ్య కారణం ఏంటంటే ఆయన అక్కడే ఉంటాడు, బయట ఉండడు అనేటువంటి లెక్క. అందుకే పత్రిక చెప్తారు, నువ్వు విగ్రహం దేవుడు అనే భావిస్తే మటుకు ఆయన గుళ్ళోనే ఉన్నాడనేటువంటి భావం ఉంటుంది, బయట లేడనేటువంటి భావం నీకు ఉంటుంది. ఆయన సత్యము అంతటా ఉంటాడు అన్నది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అంతటా ఉంటాడు, అన్నిటా ఉంటాడు కాబట్టి అన్ని చోట్ల నువ్వు పవిత్రంగా ఉంటావు, మంచి చేస్తావు, చెడు చెయ్యో, నీ భవిష్యత్తు బాగా తయారవుతుంది. అది పత్రిక చెప్పేది. విగ్రహారాధన వద్దు అంటే పత్రిక చెప్పే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ మూఢత్వాన్ని వదులు అని చెప్పడం, సత్యం తెలుసుకో అని చెప్పడం. అంచేత మరి ఈ మంత్రం ఎందుకు చెప్పబడింది అంటే, ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం, అనేక శరములు కలవాడు, అనేక నేత్రములు కలవాడు, విశ్వమునకు సుఖం కలిగించేవాడు. అంటే అనేక శరాల్లో అనేక చెవులు లేవా, నోరు లేదా, ఇంకోటి లేదా, ఉన్నాయి నేత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ వింటూ ఉంటాడు, నిన్ను నువ్వేం మాట్లాడిపోయినా చూస్తూ ఉంటాడు. నిన్ను నువ్వు మాట్లాడుతున్నా నీ మాటలు వింటూ ఉంటాడు. అంటే ఆయన తెలియంది ఏది లేదు అని చెప్పడమే దీని అర్థం. గుర్తెట్టుకోండి, ఆ పరమాత్మకి ఆ భగవంతుడికి ఈ విశ్వంలో ఏ లోకంలో అయినా సరే తెలియందంటూ ఏది లేదు. అందుకే మీరు చూడండి పత్రికారు లాంటి వాళ్ళంతా ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు, కృష్ణుడు బుద్ధుడు ఇలాంటి వాళ్ళంతా, వాళ్ళు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు, ఎక్కడ ఏం జరిగినా తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్థాయికి వెళ్ళారు. అందుకే వాళ్ళని కో క్రియేటర్స్ అంటారు, పూర్ణాత్మలు అంటారు. చేత ఇది అర్థమైనవాడు పత్రికారు దగ్గర చాలా పవిత్రంగా ఉంటారు. అర్థం కానివాడు పత్రికారన్న ఆయన మామూలు మనిషి కింద లెక్కేసి నిర్లక్ష్యంగా ఉంటాడు. చేత ఏంటంటే ఇది బాగా అర్థం చేసుకుందాం. ఊరికే ఇలా ఒకసారి చదివేసి ఇనేసి పక్కన అడిగేసేది కాదు. ప్రతి మంత్రం యొక్క అర్థం చాలా లోతుగా తెలుసుకోవాలి. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అంటే ఇష్టం ఉన్నవాడు, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సింది. వేదాలంటే సామాన్యమా? ఉపనిషత్తులు అంటే సామాన్యమా? ఊరికి చదివి పక్కన అడిగేసేదా?
నవల ఇది, డిజిటల్ నవల. ఏంటిది చేత బాగా దృష్టి పెట్టండి, తెలుసుకుందాం మనం. పర్లేదు, కంగారు ఏం లేదు, దేవుడి గురించి తెలుసుకోవడానికి తప్పేం లేదు. ఎంత తెలుసుకుంటే నీ మూఢత్వం అంత పోతుంది. విగ్రహాన పూజలు వదలడానికి ఎంత భయం అంటే, ఇది ఎంత అజ్ఞానంలో ఉన్నాడు భగవంతుడి గురించి ఏమీ తెలుసుకోకుండా. ఎంతసేపు ఒకటే, అదే దేవుడు అదే దేవుడు, కథగానే ఏం తెలియదు. వీడికీడే బొమ్మ తయారు చేసి దేవుడు అంటాడు. ఎంత మూఢత్వం అంటే, ఓ రాయి పసుపు పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మళ్ళీ అది దేవుడు అంటాడు. దానికి ఒక గుట్ట కప్పుతారు, అమ్మవారు అంటారు. ఎంత మూర్ఖులు అంటే, బొమ్మవారిని అమ్మవారు అంటారు. ఇది బొమ్మవారు ఎవరో అమ్మవారు ఎవరో తెలియట్లా. అంచేత దేవుడి గురించి తెలుసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి, లేకపోతే ఏమర్థమవుతాయి. అయితే బాగా విపులంగా తెలుసుకుందాం, నష్టమేం లేదు, పరిగెత్తిపోవాల్సిన పనేం లేదు. ఇంకా మీరు ఇది ఈ మంత్రపుష్పం గురించి తెలుసుకోవాలంటే, నేను రాసినటువంటి పుస్తకం శాస్త్రాల అర్థము అంతరార్థం, దాంట్లో చివర్లో ఇవ్వడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ ఆ పుస్తకం. ఆలయంలో ఉన్నటువంటి సాంప్రదాయం అన్నిటికీ ఉన్న అంతరార్థాలన్నీ నేను అందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మంత్రపుష్పం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, చదవండి, దానికి ఏం తప్పేం లేదు. ఒకసారి కాబట్టి నాలుగుసార్లు చదవండి. కానీ ఒక్కొక్క విషయం మీద లోతుగా మనం అర్థం చేసుకోవాలంటే మరి మీ జ్ఞాన పరిధి పెరగాలి, మీ బుద్ధి బాగా వికసించాలి. ఎంత వికసిస్తే మీరు అంత బాగా తెలుసుకుంటారు. అది నాకు ఇది అర్థం దొరికాక, అంతకుముందు చాలా చూశాను కానీ ఎక్కడ దొరకలేదు, ఓ సందర్భంగా దొరికింది, దాన్నే నేను తీసుకున్నాను. అంచేది ఏంటంటే ఇంకా తెలుసుకుందాం దైవం గురించి, మంత్రపుష్పం గురించి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను.